నిర్వహించి చేపలు చేసిన మీ అందరికీ ధన్యవాదాలు. జై కాంగ్రెస్. పెద్దలు, గౌరవనీయులు, మన మాజీ పిసిసి అధ్యక్షులు, మన హనుమంతరావు అన్న గారిని మాట్లాడేసిందిగా కోరుతా ఉన్నాను. మిత్రులారా, సోదరులారా, సోదరిమణులారా, వేదికపై ఉన్నటువంటి పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారు, పెద్దలు జానారెడ్డి గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, అదేవిధంగా మీ జిల్లా నాయకుడు నాయక్ గారు, సోదరులారా, సోదరిమణులారా, అసలు ఈ జనం ఎందుకు వచ్చిందో నాకే అర్థమైతలేదు. ఎందుకంటే ప్రతి ఒక్కరి కడుపులో మంట ఉన్నది. ఉద్యోగం ఇస్తాన్నాడు, ఇంటికో ఉద్యోగం అని ఈయనన్నాడు. సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలని నరేంద్ర మోడీ అన్నాడు. వీడియలే వాడియలే, అంతటితో ఆగలే. కేసీఆర్ ఇంటికో ఉద్యోగం అన్నాడు. మిత్రులారా, మీ వెంకటరెడ్డి వస్తాడురా బయటికి తొందర. మిత్రులారా, నా ఉద్దేశంలో నేను చెప్పే 2 మాటలే. ఆయన రాని, ఆయన వచ్చినాక మాట్లాడతాను. నీ అమ్మ మీరు లొల్లి పెడుతుంటే నేనేం మాట్లాడాలి? రావయా. అందుగురించే మన గురించి ఓ సినిమా వచ్చింది, బలగం బలగం బలగం. ఇది బలగంలో పాత్ర. మేమందరం కలిసి ఉన్నామా లేదా? ఇక మీ వాళ్ళు కలిసి ఉండాలిరా నాయన. 8 ఏళ్ళు మీరు సఫర్ అయినరు, ఇంకా 5 ఏళ్ళు మీరు సఫర్ అయ్యేటట్టు లేరు. మమ్మల్ని కలిసి ఉండమంటుండ్రా లేదా? ఓట్లు వేసేటందుకు మీరు రెడీ ఉన్నారా లేదా? కాంగ్రెస్ కు గెలిపించడానికి రెడీ ఉన్నారా లేదా? ఇవన్నీ కావాలంటే మన రాహుల్ గాంధీ గారు కన్యాకుమారి నుంచి కశ్మీర్కు 4000 కిలోమీటర్లు నడిచిన తర్వాత యావత్ భారతదేశంలో ఒక ఊపు వచ్చిందిరా బాబు. నిన్నటి వరకు రాహుల్ గాంధీని పప్పు పప్పు అన్నాడు. ఎప్పుడైతే నడిచిండో, నేను ఒక బీజేపీని అడిగిన, క్యాబై రాహుల్ గాంధీకు పప్పు అనే బాబు, పప్ప 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 అంటే తండ్రి తండ్రి తయారైంది. ఏదైనా రాహుల్ గాంధీ ఆలోచన, రాహుల్ గాంధీ ఆలోచనను మనం అందరం ఇంప్లిమెంట్ చెయ్యాలి. ఆయన ఒక మాట అన్నాడు, ఏమని, జితునా ఇస్సేదారి ఉత్తునా బాగేదారి, అంటే మన జనాభా ప్రాతిపదికంగా మనకున్న విలువలు ఇస్తా అన్నాడు. అదేవిధంగా మన బసవేశ్వర స్వామి గారి 800 సంవత్సరం నాడు ఏమన్నాడు తెలుసా? సామాజిక న్యాయం అని ఆనాడు అన్నాడు. ఇయ్యాల కాదు, 800 సంవత్సరాల క్రితం అన్నాడు. ఆయన ఒక మిత్రుడు, 8 ఏళ్ళ మిత్రుడిని ఈ అగ్రకులాల వారు ఇన్సల్ట్ చేస్తే అప్పుడే ఆయనకు ఆలోచన వచ్చింది, సామాజిక న్యాయం అన్నాడు. అందుకుంటే మహాత్మా జ్యోతిరావు పూలే చదువుకుంటేనే భవిష్యత్తు అన్నాడు. చదువుకొని సావిత్రి పూలే తోడు కూడా స్కూల్ పెట్టించాడు, చదివే భవిష్యత్ అన్నాడు. అది తెలుసుకున్నటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ 19th సెంచరీలో చదువుకొని బ్యారిస్టర్ అయ్యి ఎక్కడ వస్తాడు. అరే వస్తాడు, రోజు ఈడనే ఉంటాడు. ఏమ్మా మేము వచ్చిన వాళ్ళతో మాట్లాడని, ఏం అన్యాయం ఇది? బ్యారిస్టర్ అయ్యి